అందంగా ఉంది బాబు కూడా. అన్న ఇది అన్న మిగిలిపోయింది అనుకో అంతే, ఇంకా ఉండే గుండెలు దడదడ కొట్టుకుంటా ఉంది. ఒక సెకండ్ ఆగుదాం, ఉండండి, నిల్చుకుందాం. నా జీవితంలో నేనైతే ఇలాంటి ఒక కేబుల్ రైడ్ అయితే అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం చేసిన. కొండల మీద కూడా బ్రిడ్జులు గట్ర అన్ని కట్టి పడేస్తున్నారు వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా నేనైతే జాంగ్జీజీ అనే ఏరియాలో అయితే ఉన్నాను. జాంగ్జీజీ అనే ఏరియాలో ఉన్నాను. ఎస్టర్డే వీడియోస్ ఎవరైతే చూడలేదో ఒకసారి అయితే ఆ వీడియోస్ వెళ్ళి లుక్ వేసుకోండి. అవతార్ మౌంటైన్స్కి అయితే వెళ్ళాను. ఫుల్ అడ్వెంచరస్గా భారీగా జరిగింది ఆ వీడియో అయితే. అండ్ ఎస్టర్డే మనం లైవ్ కూడా పెట్టినాము, సక్సెస్ఫుల్గా లైవ్ అయితే అయ్యింది. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండ్ సో మచ్ అండి మీ అందరికీ. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే నేను లైవ్ సక్సెస్ఫుల్ చేసినారు, నేను చాలా ఆనందము. ప్రజెంట్ ఈరోజు వచ్చి టిఎంఎన్ మౌంటైన్కి అయితే వెళ్తున్నాను నేను. నా హాస్టల్ దగ్గర నుంచి అక్షరాల 1.6 kilometers అయితే ఉంది. నడుచుకుంటే వెళ్ళాలి కేబుల్ దగ్గరికి. నేను హాస్టల్లోనే టికెట్ కూడా బుక్ చేసుకునే ఇచ్చాను. 260 yuan అయితే ఇచ్చినాను. అంటే మన కరెన్సీలో 3000 rupees అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ కేబుల్ రైడ్తో సహా. వరల్డ్స్లోనే వన్ ఆఫ్ ద కేబుల్ రైడ్ కూడా ఇదే టిఎంఎన్ మౌంటైన్ దగ్గర ఉంది. ఆ రైడ్ కూడా చూపిస్తాం. సిటీ అందాలు మొత్తం ఆ కేబుల్ రైడ్లో కవర్ అవుతుంది. ఎంత దూరం, అర్ధ గంట సేపు కేబుల్ రైడ్ అది. కింద నుంచి లాస్ట్ కొండ పైకి దాకా తీసుకెళ్ళినంత కేబుల్ రైడ్ అది. సో అది కూడా వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఆ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. మార్నింగ్ ఇక్కడ టైం వచ్చి 12:00 అవుతా ఉంది. నా స్లాట్ వచ్చే కొద్దికి నాకు 12:00 ఇచ్చినారు. 1 లోపల నేనైతే వెళ్ళాలన్నమాట. నా స్లాట్ ఆ టైంకి ఇచ్చినారు కాబట్టి. సో వెళ్తున్నాను. వీడియో అయితే భారీగా ఉంటుంది. వీడియో చూసేకముందు గట్టిగా ఒక లైక్ అయితే కొట్టేసి వండర్ ప్రయాణికుడిని తక్షణమే సబ్స్క్రైబ్ బటన్ కొట్టిపడేయండి. వీళ్ళ దగ్గర హాస్పిటల్ చూడండి ఎలా ఉందో. ఈ చోటుకి అయితే నేను రాకూడదని చెప్పి కోరుకుంటాను. మొత్తం ఎముకలు మొత్తం ఇరిగిపోయినా, ఏమి ఇరిగిపోయినా మొత్తాన్ని అయితే కరిపించేస్తారంట. వెన్నుముక్క ఇరిగిపోయినా, ఎముకలు ఇరిగిపోయినా అన్నింటినీ కరిపించేస్తానని చెప్పి చెప్తున్నారు. అయితే చూడండి బోర్డులో అదే ఉంది. ఈ ప్లేస్కి అసలు రాకూడదురా అయ్యా. నేనైతే ఇక్కడ ఆపిల్స్ ఏదైతే కనబడతాం చూసినారా రోడ్డు పక్కన, అక్కడైతే కొనుక్కున్నాను. చాలా తక్కువ రేటుకే అమ్మినారు. సో ఇప్పుడు కూడా కొనుక్కుంటాము. హాయ్. సో మనోడు గుర్తుపట్టునున్నాడు. ఐ కెన్ టేక్ ఆపిల్సా? సో మనోడు నన్ను గుర్తుపట్టినాడు. ఇక్కడ చూసుకోండి ఎన్ని ఆపిల్లు ఉన్నాయో. ఇక్కడ నుంచి అయితే నేను కొన్ని ఎత్తుకుంటాను, ఎందుకంటే ఈరోజు తినాలి కదా. అందుకని చెప్పి 2-3 ఆపిల్స్ అయితే ఎత్తుకుందాము. ఇది బాగాలేదు అబ్బా, ఇదేది చాలా పెద్దదిగా ఉంది. చూడండి ఇందులో వేస్తున్నాను 2 and this 3 fine. సో ఆపిల్ అయితే వేసినాను. మనోడిని చూడమంటున్నా, బరువు చెక్ చేసినాడు. ఓకే, మొత్తం కవర్ చేసి 10 yuan. ఓకే, 10 yuan అయితే అంట. ఒకసారి వీళ్ళు ఆలిపేకి అయితే డబ్బులు పంపించేద్దాం, లేదా అదే డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇచ్చేద్దాం. ఉండండి. ఒకళ్ళ షాప్లో ఆపిల్ అయితే కొనుక్కున్నాను. ఎందుకంటే నేను నైట్ వరకు అక్కడే ఉండాలా, మార్నింగ్ షూట్ చేయాలా, నైట్ ఇది షూట్ చేయాలా. సో టైం అయితే పడుతుంది. నేను ఆల్మోస్ట్ రిటర్న్ వచ్చేటికి 7-8 అయిపోతుంది. ఎందుకంటే మీకు నైట్ వ్యూ కూడా చూపించాలి కదా, డే వ్యూ చూపించాలా, నైట్ వ్యూ చూపించాలా, వీడియో బ్రహ్మాండంగా ఉంటాయి, లూపులు పెట్టాలా, గట్ర చాలా చేయాలా. సో వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని చెప్పేసి 4 ఆపిల్ అయితే కొనుక్కున్నాను. అక్కడ టూరిస్ట్ స్పాట్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్టు, ఇక్కడైతే డెడ్ చీప్. అండ్ ఇతను చూడండి మోసుకుంటే వెళ్తున్నారు, బాగుంది. ఇది మోస్ట్లీ మనం వియత్నాంలో చూడొచ్చు. వెళ్ళేదారిలో ఇక్కడైతే చూడండి, నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. రీచ్ అయిపోయిన దగ్గర అయితే ఈ స్ట్రీట్ లాగుంది, చూడడానికి భలే ఉంది. స్ట్రీటు మొత్తం మంచిగా విచిత్రంగా రోడ్డు వేసినారు. అండ్ ఇంకా మొత్తం ఫుడ్డు గట్ర అన్నీ చాలా ఉంది చూడండి. స్ట్రీటు ఏంటో ఇది, నైట్లో నైట్ టైంలో వస్తే ఇంకా రంగులుగా వేసి చాలా బాగా చేస్తారనుకుంటా ఈ స్ట్రీట్ని. కానీ భలే ఉంది స్ట్రీట్ చూడడానికి. షాపింగ్ ఉంది, ఫుడ్ ఉన్నాయి, మంచి మ్యూజిక్ పోతా ఉంది స్ట్రీట్లో, మసాజెస్ కూడా ఉన్నాయి స్ట్రీట్ దగ్గర. సూపర్ రా నాన్న, ఎన్ని పెట్టుకున్నారు చూడండి. స్ట్రీట్ మొత్తం భలే ఉంది, మంచి వైబ్ ఉన్నది. సో నైట్ టైంలో ఒకసారి ట్రై చేయాలి ఈ స్ట్రీట్కి అయితే. వస్తాను నైట్ టైంలో, ఈరోజు నైట్ అన్నా, ఈరోజు నైట్ కుదిరితే వస్తాను, లేదంటే ఇంకా రేపు నైట్ అన్నా రావాలా. గోల పెడుతున్నారు. ఏమొకటి అరస్తా ఉంది, వాళ్ళ భాషలో రాస్తున్నారు చూడండి. నాది 6 అన్నమాట. ఆ 12-1 ఏదైతే ఉందో, 6 ప్లీజ్ గో ఇన్ టు ద స్టేషన్ ఆర్ అని చెప్పి రాస్తుంది. సో నేనైతే లోపలికి వెళ్తాను ఎంట్రన్స్లోకి. ఫుల్గా వెళ్తున్నారయ్యా,
ఫస్ట్ అయితే వెళ్ళి ఏంటో ప్రాసెస్ ఒకసారి కనుక్కోవాలా, అర్థమైపోతే ఇంక మనం దున్నే వచ్చు, మామూలు ఉండదు. అర్థం చేసుకునేదే కొంచెం తలకాయ నొప్పి, కొంచెం పంచాయితీ అన్నట్టు. బాగుందయ్యా, అవేంటో విచిత్రంగా నాకెల్లా చూస్తూ ఉంది. యువతల సెక్యూరిటీ చెక్ ఏదైతే ఉందో సెక్యూరిటీ చెక్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఏమన్నా కావాలంటే మిషన్స్లో కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఆలిపోయి అవి ఉంటే స్కాన్ చేసి వీటిని అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఈ లొకేషన్కి ఇప్పుడు నేనైతే వెళ్ళబోతాను. మామూలు ఎగ్జైటెడ్గా లేదు నేను. అక్కడి నుంచి దుంకుతారు కదా, అమ్మో బాబోయ్ నో లిఫ్టింగ్ అని చెప్పి రాస్తున్నారు. ఫుల్ జనాలు ఎలా వెళ్తున్నారు చూడండి, మొత్తం టూర్లు వేసుకొని కూడా వెళ్ళిపోతున్నారు. హడావిడి హడావిడిగా వెళ్తున్నారు తొందర తొందరగా. డైరెక్ట్గా వచ్చి స్కాన్ చేసేసి ఫేస్ రికగ్నైజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే చూపించి వెళ్ళిపోవచ్చు. కింద టికెట్ తీసుకోవాలంట, నేనైతే తీసుకోలేదు. కింద నా దగ్గర ఉందని చెప్పేసి వాడు ఇచ్చినాడు అని చెప్పేసి పెట్టుకొని వచ్చేసినాను. సో యువతలు అయితే రావాలా, ఎవరైతే హోటల్ నుంచి హాస్టల్స్ బుక్ చేసుకొని కింద టికెట్ తీసుకోకుండా వచ్చినారో వాళ్ళ యువతలు రావాలా. అక్కడైతే మనోడు చెక్ చేస్తున్నాడు, నా పాస్పోర్ట్ని పెట్టి చెక్ చేసి నా టికెట్ అయితే తీస్తున్నాడు, చూసుకోవచ్చు. సో మనకైతే టికెట్ కూడా తీసుకొని ఎత్తుకొచ్చేసినాడు. ఇంకా మనం దాన్ని తీసుకొని వెళ్ళాలా నాన్న, అయ్యి నాన్న ఇట్లా. సో మన టికెట్ అయితే వచ్చేసింది నాదే. కింద టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలంట, మనకి తెలియకపోయా. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం కానీ మన దగ్గర ఆల్రెడీ మనోడు బుక్ చేశాను కదా అని చెప్పి వచ్చేసినాడు. బుక్ చేసినాక టికెట్ తీసుకోవాలంట, నేనైతే తీసుకోలేదు. సో లోపల ఇక్కడ చెక్ఇన్ అయితే ఉంది కదా, ఇక్కడ మీ తీసుకోకపోయినా పర్లేదు, ఇక్కడికి వచ్చి మీ పాస్పోర్ట్ ఇవ్వండి, చెక్ చేసి మీకు టికెట్ లేకపోతే వాడే టికెట్ తీసి మరీ ఇచ్చేస్తాడు మీకు టికెట్ అయితే. నాకైతే 3000 పడిందన్న కదా, ఇంక్లూడింగ్ ఈ టేబుల్ రైట్స్ అన్నీ కలిపి నాకు 3000 పడింది. సో అందరూ వెళ్ళిపోతారు, వెళ్ళిపోతాం పదండి. చెమటలు నాకు ఘోరంగా కారిపోతూ ఉంది, నా ఫేస్ మొత్తం చూసుకోండి, మొత్తం చెమటలతో కారిపోయింది. ఇంకొకటి పాస్పోర్ట్ నీళ్ళు ఒకటి మోస్తున్నారు, 2 లీటర్ల నీళ్ళు. ఎంతసేపటికైనా 15 నిమిషాలు అయినా కదలట్లేదు మావా, ఎంతసేపటికి ఆ పక్కన పాలకొట్ల పాపం కానీ అందంగా ఉంది పాప కూడా. ఇది ఓల్డ్లోనే లార్జెస్ట్ ఆల్ఫా కేబుల్ రైడ్ అంట, ఆల్ఫైన్ కేబుల్ రైడ్ అని చెప్పి చెప్తున్నారు. చాలా పెద్దది, మొత్తం రీచ్ అవడానికి 1/2 గంట సేపు పడుతుంది. మనం ఇప్పటి నుంచి కొండ పైకి అయితే వెళ్తున్నాము, మనం చేరుకోవడానికి 1/2 గంట సేపు పడుతుంది. అంటే చూడండి, ఆల్రెడీ జోరుగా వెళ్తుంది, అలాంటి దాంతో 1/2 గంట సేపు అయితే ఎంత దూరం వెళ్ళాలా, ఈ సిటీ మొత్తాన్ని మనం ఎంత కవర్ చేయాలా, ఏంటి కథలు, ఎంత వ్యూస్ దొరుకుతుంది చూడండి. మామూలుగా ఉండదు, మీకు ఇప్పుడు కొంతసేపట్లో ఈ సిటీని కూడా చూపిస్తా చూడండి, భలే ఉంటుంది అసలు చూడడానికి. ఆ సిటీ మొత్తాన్ని వదిలేసి పైకి అయితే కొండల పైకి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోండి అమ్మ, బాయ్ బాయ్ చెప్పాలి మీకు అందరికీ. బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసింది, బాయ్ బాయ్. భలే ఉంది చూడండి, ఇక్కడి నుంచి సిటీ మొత్తం చూడడానికి అదిరిపోయింది అసలుకి, మామూలుగా లేదు. మ్యాప్ చూస్తున్నారో అందులో నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నుంచి అట్లే పైకి వచ్చి ఈ ప్లేస్కి అయితే వస్తున్నాను. చూడండి ఇది మ్యాప్, ఎంత దూరానికి వెళ్తున్నామో మీకు ఈ మ్యాప్ చూసి అర్థమైపోతుంది అనుకుంటాను. 1/2 గంట సేపు ప్రయాణం తర్వాత మనమైతే వచ్చుకునేనాము డియామెన్ మౌంటైన్కి అయితే వచ్చేసినాము. చూడచ్చు అదే మనం వచ్చింది కేబుల్ రైడు. ఇంతసేపు మొత్తం చూసినారు కదా, అదిరిపోయిందని చెప్పి అనుకుంటాను. సో మనమైతే ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. బా లోపలికి రాగానే చూడండి, మంచిగా సిట్టింగ్ ఏరియా ఉంది అండ్ ఇంక జనాలు అందరూ యువతల పక్కకి వెళ్తున్నారు. సో మనం కూడా యువతల పక్కకి వెళ్దాం. ఇక్కడ ఒక సర్వీస్ పాయింట్ అయితే ఉంది, ఇక్కడ మీరు సర్వీసెస్ తీసుకోవచ్చు. ఇంకా మ్యాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫ్రీగా పెట్టుంటారు, చూస్తారు మ్యాప్లు, అవి అయితే ఎత్తుకోండి. అవి ఎత్తుకుంటే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మ్యాప్ ఉంటే. ఇంకా టాయిలెట్స్ ఉన్నాయి, ఇక్కడే టూర్ గైడ్ సర్వీసెస్ ఉన్నాయి. బా 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 బా, ఇంకా అక్కడి నుంచి చూడండి ఏరిది, అది ది 10th WWL చైనా గ్రాండ్ ప్రిక్స్ అంట. దుమ్ము లేచిపోయింది చూడండి, దీన్ని దుంకిన వాళ్ళు వాళ్ళ ఫోటోలు వాళ్ళు ఎక్కడి నుంచి అని కూడా వేసి పెట్టినారు చూడండి. స్కాట్ పర్సన్ అని చెప్పేసి ఇంక వీళ్ళ భాషలో రాసిన వాళ్ళు, వీళ్ళ పేర్లు మాత్రం ఇంగ్లీష్లో వేసినారు. వీళ్ళే మీరు ఎవరైతే చూస్తున్నారో వీళ్ళే ధైర్య సాహసంగా ఇక్కడి నుంచి
ఈ కోర్స్ని అయితే కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి దూకిన వాళ్ళైతే వీళ్ళే. కొండల పైన అయితే ఉన్నాం మనం, దీని మీదకి కూడా వీళ్ళు కేబుల్ బ్రిడ్జ్ లేచినారు. వచ్చే దారంతా ఎలా ఉంది తెలుసా, పెద్ద కొండ ఉంటే ఆ కొండపై నుంచి కింద దిగేయడానికి ఒక వంతెనేసి వంతెనలో అయితే దిగుతున్నారు. మా బాబోయ్ మీకు ధైర్యం ఎక్కువ రా నైనా, చైనా వాళ్ళకి ఏ మాట కామాట. నా జీవితంలో నేనైతే ఇలాంటి ఒక కేబుల్ రైడ్ని అయితే అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం చేసినా దుమ్ము లేచిపోయింది. ఏమన్నా ఫీల్ అవ్వమా అసలుకి ఆ కేబుల్ రైడ్ ఏదైతే ఉందో ఏముంది తెలుసా. అమ్మ బాబోయ్ అదిరిపోయింది అసలుకి, దుమ్ము దుమ్ముగా ఉంది ఇక్కడ. ఫుల్లే జనాలు చాలా మంది చూడండి, ఎంత మంది జనాలు ఉన్నారు మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి సిటీ మొత్తం చూస్తూ ఉంటే అబ్బా అబ్బా అబ్బా, పైన పీక్లో అయితే ఉన్నాం మనం. కొండకి ఆ లాస్ట్ భాగం అంచుల భాగంలో అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ గ్లాసుల మీద నడిచేది కూడా ఉంటుంది ఇందులో, మళ్ళీ అదొక పెద్ద విచిత్రం. ఎంతమంది చూడండి, ఒకరు ఇద్దరు కాదు, వస్తూనే ఉండరు జనాలు అందరూ. అక్కడి నుంచి అయితే మనం నడుచుకుంటూ వచ్చినాం కదా, ఇప్పుడు మేము కింద నుంచి ఎక్కడ పైన ఎక్కినామో చూడండి. కొండకి ఏ పీక్ స్టేజ్లో ఉన్నాము, ఎన్ని కొండలు దాటుకుంటూ వచ్చినాము, మంచు ఎలా ఉంది, మేఘాలు బా 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 బా. అండ్ వీళ్ళ కట్టెలతోని ఇవన్నీ చెక్కినారు చూడండి, కట్టెలతోనే మొత్తం కట్టినారు. ఏమన్నా ఉందా, ఇది కొండ, ఇది కొండ అయ్యా. కొండకి మళ్ళీ వాళ్ళు దాన్ని ఇట్లా ఇట్లా కట్టినారు నడిచేదానికి, మనుషులు నడిచేదానికి. అసలు ఏమన్నా ఉందా, బీభత్సంగా ఉంది అసలుకి, మామూలుగా లేదు. ఇక్కడ ఎవరో ఒక తెల్లపాప కూడా ఉంది, గోగదమ్మా వద్దా వద్దులేండి. మళ్ళీ ఏంది లేనిపోని గొడవలు ఎందుకు పంచాయతీలు. కానీ వ్యూ మాత్రం చూడండి మామ, అదిరిపోయింది అసలుకి, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ ఉందంటే నమ్మండి. అటు చూడండి ఎంత స్లోప్ ఉంది, అంత స్లోప్లో కూడా సీదా పైకి వచ్చేస్తూ ఉంది అసలుకి, మామూలుగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లోయింగ్ అసలు నిజం చెప్పాలంటే. నేనైతే మామూలు ఆనందంగా లేదు, బ్రహ్మాండంగా ఉంది అసలుకి ఏరియా మొత్తం. మామూలుగా లేదు మామ, మొత్తం మామూలుగా చిల్ చేయట్లేదు. అక్కడ ఎంత మనుషులు కానీ నన్నే చూస్తున్నారు, ఏంట్రా వీడియో అని చెప్పేసి. కెమెరాడు పెట్టినా ఎక్కడ పడిపోతుంది అని చెప్పి ఒక పక్క భయం కంగారు ఎత్తిపోతుంది. నేను చిన్న రాయిలాగా ఉంటే రాయి మీద పెట్టినాడు. ఈ అడవుల్లో కొండల్లో చూడండి వీళ్ళు ఎట్లా మారితే చేసి పెట్టినారంటే, వీళ్ళకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఇంత అడవుల్లో కొండ పైన దట్టు ఎజ్జిలో ఈ చెట్టు చూడండి ఎట్లా ఎట్లా పోతుందో, ఇంత ఎజ్జిలో ఇలా అయితే చేసి పెట్టినారంటే వీళ్ళు నిజంగానే వీళ్ళు మెచ్చుకోవాలా లేదా, ఈ వర్క్ కన్నా మెచ్చుకోవాలా. అబ్బా మీరు గ్రేట్ రా నాయనా, నిజంగానే హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీరైతే సూపర్ గ్రేటు. ఎడ్జి అండి, ఇప్పుడు నేను ఏదైతే నడుస్తున్నానో అది ఎడ్జు. ఎడ్జిలో కూడా వీళ్ళు ఈ రేంజ్లో చేసినారంటే అది మామూలు విషయం కాదు కదా, భలే చేసినారు. పైన వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చల్లగా ఉంది వెదరు. మీకు తెలియట్లేదేమో కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. సో నేనైతే వరుస పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నా. అన్ని చోట్ల నో స్మోకింగ్ అయితే పెట్టినారు, బాగుంది. ఇంక అందరూ మంచిగా తీసుకుంటున్నారు, వ్యూ అయితే అదిరిపోయింది చూడడానికి. ఎంత బాగుంది చూడండి, బ్రహ్మాండంగా ఉంది. మనుషులు కానీ ఇక్కడ కింద ఉన్నారు కానీ ఇక్కడ పైకి వచ్చినప్పుడు చూడు కొంచెం తక్కువగానే ఉన్నారు. సో నాకు నచ్చింది. ఇప్పుడు నేనైతే ఒక కేవ్ లోపలికి అయితే వెళ్ళబోతాను, నో క్లైంబింగ్ అని చెప్పి ఇక్కడ రాసినారు చూడండి. మీరు అలాంటి పిచ్చి పనులు ఏం చేయకండిరా అని చెప్పి వీళ్ళు క్లియర్గా రాసినారు చూడండి. చూసినారా ఎలా ఉందో, ఒక సినిమా, ఒక దయ్యం సినిమా, ఒక పెద్ద హాలీవుడ్ సినిమానే చూపిస్తున్నాం మీకు ఈరోజు. మామూలుగా ఉండదు అసలు, అదిరిపోయింది. ఇంక శుభ్రం చేసేవాళ్ళు ఇక్కడే చూడండి, శుభ్రం చేసేవాళ్ళు కూడా కంటిన్యూస్గా శుభ్రం చేస్తూనే ఉన్నారు. ఇంకా లోపల మనకి కేవ్ అయితే ఉంది, మనం కేవ్ లోపలికి అయితే వెళ్ళాలా. లోపల కేవ్ లోపలికి వెళ్తున్నాం చూడండి, వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, మనం వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నాం కేవ్ లోపలికి. బాగుంటుంది, ఇక్కడ లైటింగ్లు పెట్టినారు మనకి, నడుచుకుంటే వెళ్ళేదానికి చూడండి లైటింగ్లు కూడా పెట్టినారు. ఫుల్లు జనాలు వస్తున్నారు, పాప మాస్క్ కూడా వేసుకుని ఉంది, సూపర్. వీడెవడు వెనకల్లో చూస్తున్నాడు తెల్లడు, వాళ్ళు పాపతో వచ్చినాడు అనుకుంటా, వాడికి గ్రీన్ ఐస్ ఉంది. సూపర్ కదా కేవ్ అయితే చూడండి, భలే ఉన్నది ఇక్కడ కనుక అన్ని కేవులు. దీని లోపల మామూలు చల్లగా లేదు మామ, భలే చల్లగా ఉన్నది. పులకరిస్తుంది నీళ్లు, వాటర్ చూసినారా ఇక్కడ, ఇది మొత్తం నీళ్లు. కింద ఏదైతే ఉందో మొత్తం తడి, మొత్తం చెమ్మ చెమ్మగా ఉంది. వీళ్ళ దగ్గర బొక్కలేసే మిషన్ ఉంది కదా, కొండలకు బొక్కలేసే మిషన్, అందులో బొక్కలు అయితే వేసేసినారు వీళ్ళు. మామూలు వీళ్ళు కొండలు ఏమీ నాశనం చేయకుండా ఒక రంధ్రం మాత్రం వేసుకుంటారు కొండలో. రంధ్రం వేసుకునేసి మిగతాన్ని వీళ్ళు యూస్ కొండను అట్టే వదిలేసి ఆ రంధ్రాన్ని మాత్రం యూస్ చేసుకుంటారు. నాకైతే భలే నచ్చింది, నా ముందరే ఒక దేవకన్య ప్రత్యక్షమైంది, నడుచుకుంటా వస్తాను చూడండి. అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉండి. ఏమన్నా బయటకైతే వచ్చేసినాము, ఇక్కడ కూడా చూడండి ఫుల్లు జనాలు గోలా. అబ్బాబ్బా మీరు జనాలు మామూలుగా ఉండరా, మీరు మీరు సూపర్ రా నాన్న, మీరు లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎమ్మా సూపర్ అనుకోండి.
అండ్ అవతల పక్క క్లైమ్ చేయాలంటే పైక్ ఉంది. యువతల పక్క వెళ్ళి ఒకసారి చూద్దాం, మొత్తం వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి మనం. అసలు ఏ చోటు వదలకూడదు, అన్ని చోట్లకి చెట్లకి ఏదేదో కట్టి పెట్టినారు ఇండి చూడండి, దారాలతో ఎర్రగా చెట్లకి దారాలతో అయితే ఏదో కట్టినారు. మరేంటో మరి అదైతే నాకైతే తెలీదు, ఇక్కడికి అన్ని చెట్లకు కట్టి పెట్టినారు చూడండి. మరేంటో విషయస్ ఏమైనా కోరుకుంటారో ఏంటో ఏమో. మరి ఇద్దరే వచ్చేనారంటరా, మెమ్మలు ఎక్కడరా, మెమ్మలేడా, బుడ్డోళ్ళు ఇద్దరే వచ్చేనారు చూడండి. మీరు ఏదైతే చూస్తున్నారో యువతల పక్క నడుచుకుంటే వెళ్తే గ్లాస్ బ్రిడ్జ్ అయితే వస్తుంది అంటే గ్లాస్ వాక్. దానికి మనం వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు. మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకుంటామో అది ఇంక్లూడెడ్ కాదు, మీరు సపరేట్గా టికెట్ అయితే తీసుకోవాలని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. 5 యాండ్లు ఎంతో పడుతుంది. సో నేనైతే మళ్ళీ యువతల పక్క వెళ్ళి ఆ టికెట్ ఏదైతే ఉందో టికెట్ తీసుకొని వచ్చి ఆ గ్లాస్ మీద అయితే నడవబోతున్నా, అది ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నా నేను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయకపోతే అలా ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాము, వెళ్ళి టికెట్ అయితే కొనుక్కొని వచ్చేద్దాం పదండి. నడిచే చోటుకి అయితే వచ్చేసినాం మనము, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో. అమ్మ బాబోయ్, అరే పగిలిపోవు కదరా ఇవన్నీ, నాకు ముందే భయం కానీ చూడండి నిదానంగా నడుస్తున్నా. కింద ఉండేటి కూడా క్లీన్ కనిపిస్తున్నాయి వీటి మీద. అమ్మ బాబోయ్ జాగ్రత్తగా అడిగియ్యాల, ఏడన్న ఇది ఏడన్నా పగిలిపోయింది అనుకో అంతే, ఇంకా ఉండే గుండెలు దడదడదడదడదడదడదడదని కొట్టుకుంటా ఉంది. ఒక సెకండ్ ఆగుదాం, ఉండండి నిలుచుకుందాం. అండ్ ఇక్కడ చూడండి ఇది వ్యూ అంటే ఎలా ఉంది చూసినారా, ఆ లూప్ చూడండి రోడ్డు పైకి దాకా రోడ్డు కూడా వేసేసినారు చాలా వరకు. లూప్ 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 లూప్గా ఉంది చూడండి రోడ్డు కూడా, కొండలు బాబా బాబా. ఇక్కడి నుంచి మొత్తం చూసుకుంటే మేఘాలు కమ్మేస్తున్నాయి నిజానికి చూడండి, మేఘాలు కమ్మేసి ఎంత బాగుందో చూడడానికి. కొండలు మొత్తం, కొండల మీద కూడా బ్రిడ్జులు గట్ర అన్నీ కట్టి పడేస్తున్నారు వీళ్ళు. మామూలు విషయం కాదబ్బా వీళ్ళైతే, ఏముంది చూసినారా, అసలు నాకైతే భలే నచ్చింది ఇక్కడి నుంచి చూడడానికి. గానకోకిలు అయిపోయినా నేను, ఇక్కడ వచ్చిన తర్వాత పాటలు కూడా వచ్చేస్తా ఉంది నాకు. అరే కొద్దిగా అందరు వెళ్ళిపోతే మనం బాగా చేసుకోవచ్చు. గోల పెడేస్తున్నారు ఇల్లు, నాకైతే నడవడానికి చాలా భయం వేస్తా ఉంది. మీరైతే చూసుకోండి ఎక్కడ కింద పడి జారిపోతుందేమో తెల్ల. ఫస్ట్ టైం నడుస్తున్నా కదా నేనైతే, ఇదైతే ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు, మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. భలే ఉంది అసలు నడవడానికి, దీని మీద దుంకుదాం గట్టిగానే ఉన్నది దుంకినా కూడా బాగుందయ్యా. భలే ఉంది అసలు దీని మీద. గ్లాస్ బ్రిడ్జ్ అయితే చూసినారు కదా, గ్లాస్ వాక్ అయితే మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మనం కాళ్ళకైతే వేసుకుంటా వచ్చినాం కదా రెడ్ కలర్లో క్లాత్, అవి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పడేవాళ్ళ. మళ్ళీ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ పడేవాళ్ళ తీసుకొచ్చి. అండ్ అందరూ తీసి పడేస్తున్నారు చూడండి, నేను తీసి పడేసినాను. ఇంక ఇక్కడి నుంచి ముందుకెళ్దాం పదండి, చాలా పెద్దది అయిపోతుంది. నీ రెండు పాటలకి ఏం పెట్టలేమో, చాలా పెద్దది అయిపోతుంది. ఒక తాతగాడైతే ఒక బామని అయితే పట్టుకున్నాడు మామూలుగా, నెత్తి నెత్తి కొట్టుకున్నాడు చూడండి. ముసలోళ్ళు ఎక్కడైనా ఉండి మంచి మంచి బామల్ని పడేస్తారు అయ్యా ఇక్కడ, ఏంటో మరి నాకైతే అర్థం కాదు. ఏం ఎతకుతారో రీసెర్చ్లు వాళ్ళకి, మనకన్నా వాళ్ళే ఘోరంగా చేసేటట్టు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి పడతారో కానీ పడేస్తారు. మార్నింగ్ 4 ఆపిల్ అయితే కొనుక్కున్నాం కదా, అందులో 2 అయితే ఇప్పుడు తిన్నాను. టైం అయితే ఇప్పుడు అక్షరాల 2 అవుతా ఉంది టైం, అందుకని చెప్పి 2 ఆపిల్ తిన్నాను. ఇంక 2 అయితే దాచుకున్నాం. మళ్ళా ఒకవేళ నైట్ ఇక్కడే లేట్ అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇంకో 2 ఆపిల్ అయితే దాచుకున్నాను. ఇంకొద్దిగా నీళ్ళు అయితే ఉన్నది నా దగ్గర తాగేదానికి, ఇంకా 2 ఆపిల్లు ఉండే సర్వై అయిపోవచ్చు ఒక రోజంతా తినేసి. సో ఇప్పుడు మళ్ళా ఇంకో చోటుకి అయితే వెళ్తున్నాను, నేను నడుచుకుంటా వెళ్తున్నా చూడండి, ఇంకో చోటుకి వెళ్తాను ఇక్కడ నుంచి. ఇది కూడా బాగుంటుంది చూడడానికి, బాగుంటుంది ఏంటి అన్నీ అద్భుతంగా ఉంటాయి మొత్తం. దుంకిన క్లిప్ అయితే ఇందాక చూసినారు కదా, 1 సెకండ్లో వెళ్ళిపోయినాడు. దానికోసం నేను 1/2 గంట సేపు అయితే పెట్టుకొని ఉన్నాను, 1/2 గంట సేపు కాసుకోనంటే లాస్ట్కి దుంకినాడు. మొత్తానికి ఆనందం, ఈ బామ్మలు ఏంటో దూరం పోవట్లేదు.